हाय फ्रेंड्स, प्रति संवत्सरं आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वं ग्रामीण विद्यार्थुलकु आदर्श पाठशालल्लो विद्या बोधन कोसम 6 నుంచి 10 తరగతులు చదవడానికి ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహిస్తుంది. కానీ ఈ సంవత్సరం కరోనా దృష్ట్యా దీన్ని సవరించి లాటరీ విధానంలో విద్యార్థులకు ఎంపిక చేయాలని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరం గాను ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందో దాన్ని తీసేసి లాటరీ విధానం ఎంపిక చేస్తామన్నారో, దానికోసం నోటిఫికేషన్ కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో రెండు హైలైటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఎగ్జామ్ తీసేసి లాటరీ సిస్టంలో విద్యార్థులను ఎంపిక చేయడం. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఉండే ఈ పరీక్ష ఇప్పుడు పట్టణ ప్రాంత విద్యార్థులు కూడా ఎంపిక చేసుకోవచ్చు అని చెప్పింది. అండ్ వాళ్ళలో కూడాను 100,000 కంటే తక్కువ ఇన్కమ్ సోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అని చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. గురుకుల పాఠశాలలో 6వ తరగతికి ఎంట్రన్స్ టెస్ట్కి అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 164 మోడల్ స్కూల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు చెప్తుంది. ఇందులో ఎంట్రన్స్ టెస్ట్కి అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది కూడా 2020-21 విద్యా సంవత్సరం కోసం. ప్రవేశానికి అర్హతలు ఏమేమి కావాలో ఇందులో అయితే తెలిపారు. ఇందులో ఓసీబీసీ విద్యార్థులు అయితే 1/9/2008 నుంచి 31/8/2010 మధ్యలో పుట్టి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా సేమ్ వయోపరిమితి అయితే వర్తిస్తుంది. 6వ తరగతి ఎంట్రన్స్ కోసం వచ్చేవాళ్ళు ఖచ్చితంగా 5వ తరగతి నుంచి ప్రమోట్ అయిన వాళ్ళు అయి ఉండాలి. ముందుగా మనం ప్రభుత్వ వెబ్సైట్లో ఫీజుని అయితే చెల్లించాలి. మనం కొన్ని డీటెయిల్స్ ఇచ్చి ఫీజు చెల్లించిన వెంటనే మనకి జనరల్ నెంబర్ అయితే డెవలప్ అవుతుంది. మన ఐడితో, మన డీటెయిల్స్తో ఆ జనరల్ నెంబర్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సేమ్ జనరల్ నెంబర్ ఉపయోగించి ఇంకో వెబ్సైట్లో మన డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన వెంటనే మన జనరల్ నెంబర్ ఆధారంగా లాటరీ తీస్తారు. లాటరీలో కూడా రిజర్వేషన్ ప్రక్రియను ఉపయోగించి లాటరీ తీసి సీట్లు అయితే కేటాయిస్తారు. మనం అప్లై చేసిన తర్వాత జనరల్ నెంబర్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓబీసీ, బీసీ విద్యార్థులకు అయితే 100 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ కులాల వారికి అయితే 50 రూపాయలు మాత్రమే. అండ్ ఇవి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా ప్రభుత్వ వెబ్సైట్లోనే పే చేసేయవచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్న ఫీడ్స్ పేమెంట్ గేట్వే అయితే ఇది. ఇందులో మనం ఏదైతే క్లాస్లో జాయిన్ అవుతున్నారో ఆ క్లాస్ని సెలెక్ట్ చేయాలి. అండ్ క్యాండిడేట్ నేమ్ ఫిల్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫిల్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ ఏదైతే మనకు అందుబాటులో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. అండ్ కమ్యూనిటీ బిలాంగ్స్ టు క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేయాలి. అండ్ అమౌంట్ మీరు ఎస్సీ ఎస్టీ అయితే 50 రూపీస్, ఓబీసీ బీసీ అయితే 100 రూపీస్ సెలెక్ట్ చేయాలి. అండ్ జెండర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ జెండర్ అయితే ఆ జెండర్. అండ్ కింద వచ్చిన ఈ వెరిఫికేషన్ కోడ్ క్యాచ్ ఏదైతే ఉందో ఆ క్యాచ్ని ఫిల్ చేసి ప్రొసీడ్ని క్లిక్ చేస్తే మనకి ఒక జనరల్ నెంబర్ అయితే డెవలప్ అవుతుంది. ఆ జనరల్ నెంబర్ని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఆ జనరల్ నెంబర్ని అయితే గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మనం ఈ అప్లికేషన్ ఎలా అయితే ఫిల్ చేస్తామో చెప్తాం. ఇది అసలైన గేట్వే. అండ్ ఇందులో మనం జనరల్ నెంబర్ ఏదైతే మనకి జనరేట్ అయిందో దాన్ని ఫిల్ చేస్తాం. అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజైతే మనం పేమెంట్ చేస్తామో ఆ డేట్ని ఫిల్ చేస్తాము. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మన విద్యార్థి డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ముందు ఇచ్చిన దాని ప్రకారమే ఫిల్ చేస్తాము. అండ్ ఫిల్ చేసినాక మనం డిజిటల్లీ స్కానెడ్ ఒక ఫోటోగ్రాఫ్ని అయితే ఉంచుకోవాలి. ఆ ఫోటోగ్రాఫ్ని సైజ్ విడితే 3.5 అండ్ హైట్ అనేది 4.5 సెంటీమీటర్స్. అండ్ దాని కింద సిగ్నేచర్ స్పేస్ ఉంచి సిగ్నేచర్ని కూడాను రెండింటితో అటాచ్ చేసి ఒక ఫైల్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ అది అప్లోడ్ చేసేసిన వెంటనే ఇక్కడ డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ అయితే క్లిక్ చేయాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన వెంటనే క్యాచ్ కోడ్ అయితే ఉంటుంది, ఆ క్యాచ్ కోడ్ని ఫిల్ చేసి డీటెయిల్స్ని అయితే అప్లోడ్ చేసేసి నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్లో అడిగిన డీటెయిల్స్ని నెక్స్ట్ ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసి మన జనరల్ నెంబర్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. లాటరీ తీసే డేట్ రోజు మనం ఆ జనరల్ నెంబర్ ఆధారంగా మన సీట్ అయితే కేటాయించబడిందో లేదో తెలుసుకోవచ్చు.